హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా బోడే ప్రసాద్ గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 11,317 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 267,000 పైచిలికేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం పలమనేరు నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చివరిలో పోల్ మేనేజ్మెంట్ కనుక ఏదైనా డిఫరెన్స్ వస్తే కనుక టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి ఈ సీటు వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్కి మన దాంట్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇంకా వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.